చన్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం కాకినాడలో హోల్సేల్ దుకాణంలో పురుగులు పట్టిన డ్రై ఫ్రూట్స్ బాధితుడు కొన్న జీడిపప్పులో నుండి పురుగులు బయటపడ్డాయి వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ మెయిన్ రోడ్లో గల రాజాజీ వీధిలో శ్రీచంద కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ డ్రై ఫ్రూట్స్ దుకాణంలో కిలో జీడిపప్పు కొనుగోలు చేసిన వినియోగదారుడు ఇంటికెళ్లి ప్యాకింగ్ విప్పి చూడగా జీడిపప్పు నుండి పురుగులు బయటపడడం చూసి వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఆధారంగా శ్రీచంద కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ దుకాణం తనిఖీ నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారి సుబ్బారావు షాపులో బాధితులు కొనుగోలు చేసిన పావుకిలో జీడిపప్పు ప్యాకింగ్ లేని కారణంగా అరకిలో మరియు కిలో పరిమాణం గల జీడిపప్పులను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ సుబ్బారావు మాట్లాడుతూ పాడైపోయిన వస్తువులు అమ్మకాలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి షాపులో త్వరలో తనిఖీ చేపట్టడం జరుగుతుందని బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా